విశాఖపట్నంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పత్రికను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కంచి మధు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు ఇప్ప భానుచందర్, జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింహులు పత్రికను ఆవిష్కరించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పూజా వివరాలు తెలిపారు. ధనుర్మాసం వేడుకలు నెలల పాటు జరుగుతాయని తెలియజేశారు. వైకోజాము నుండి పల్లకి శివ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం ఉదయ కిరణ్ ఫోటోగ్రఫీ, మెదక్ జిల్లా బిట్ల నర్సింహులు, డాక్టర్ కౌన్సిలర్ పెండల నిర్మల, దేవాలయ కమిటీ నాగరాణి, వెంకట్ గరావచంద, ఆలయ అర్చకులు నరేంద్రచార్యులు, సుందరచార్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జరిగేటటువంటి ధనుర్మాస కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వారి కటాక్షములు పొందగలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ ఆలయ కమిటీ కూడా మరి ప్రతి సంవత్సరం గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మెదక్కు పట్టణ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలందరూ కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతో వెంకటేశ్వర స్వామి కృపతో అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.